తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి సాగిస్తున్న కార్యక్రమంలో అనంతపురం జిల్లా కంప్లీట్ చేసుకొని మదనపల్లి నియోజకవర్గంలోకి అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉన్న పుంగనూరు పుడంగి మా నాయకుని అడ్డుకోవాలని ఆయనపై దాడి చేయించడం జరిగింది ఆ దాడిని మేము తీవ్రంగా ఖండించాము ఇప్పుడు ఆయనపై వాళ్ళు దాడి చేయించి మా చంద్రబాబు నాయుడు గారే దాడి చేశారని ఆయనపైనే కేసులు కట్టారు ఆ కేసులకు నిరసనగా ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆ ఎఫ్ఐఆర్ ప్రతులను మేము దహనం చేయడం జరిగింది ఈ జగన్ మోహన్ రెడ్డికి పరిపాలన సాధ్యం గాక చేత గాక ప్రతిపక్షాలపైన విరుచుకుపడడం ప్రతిపక్ష పార్టీల మీద వాళ్ళ వైకాపా లీడర్లని ఉసిగొల్పడం దాడులు చేయించడం ఇవి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా వేచి చూస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఈ సైకోని ఎప్పుడు దించేస్తామా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి చేసుకుంటామా అని ఎదురు చూస్తున్నారు ఇలాంటి కేసులు ఎన్ని కట్టినా మా నాయకుడు భయపడడు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు భయపడరు వచ్చేది తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మీకు తప్పకుండా మా నాయకుడు గుణపాఠం చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను।